నాకు టిక్టాక్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేయకుండా పోతారా అనే హోప్తో నేను వీడియో పెట్టాను అంతే ఫ్రెండ్స్. ఒక మనిషి వీడియో పెట్టాలని సరదాగా ఏమీ పెట్టరు ఫ్రెండ్స్. మా చెల్లి చిన్నపిల్లలను వదిలేసి, తన భర్త ఆరోగ్యం బాగాలేదని చిన్నపిల్లలను వదిలేసి కోవిడ్కి వచ్చింది ఫ్రెండ్స్. వచ్చినప్పటి నుంచి ఒక్క పని కూడా అక్కమ్మ తగిలింది. ఒక నెల నేను ఇంటికి వెళ్ళాను, నా పని చేసింది. అప్పటి నుంచి ఇంటికాడే ఉంది ఫ్రెండ్స్. తను ఇంట్లో ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఎక్కడైనా నేను ఎక్కడ ఫోన్ చేసినా, నెట్లో పెట్టినా, అన్నీ చేశాను ఫ్రెండ్స్, కానీ ఒక్క పని కూడా దొరకడం లేదు. మీకు ఎవరైనా మంచి దయగలవాళ్ళు, మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, పండ్లేకంటే ఆ బాధ తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కడైనా మా చెల్లి పని చూసి నెంబర్ పెట్టండి ఫ్రెండ్స్, బాయ్. 2-3 రోజుల్లో నేను ఎన్ని నెంబర్లు చూశాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు వచ్చేస్తున్నాము. కొంతమంది అయితే వచ్చి అబద్ధాలు కూడా చెప్పారు. అందరి నెంబర్లు బ్లాక్లో పెట్టేశాను. ఆ విషయం ఏం పెద్ద విషయం కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే నెంబర్లన్నీ పెట్టి, ఫోన్ ఉందని నెంబర్లు పెట్టేసి ఇదిగోండి అదిగోండి మాత్రం దయచేసి అబద్ధాలు మాత్రం చెప్పకండి. ఎందుకంటే మనము దేశం కానీ దేశానికి వచ్చాము, ఒక పని కోసమే వచ్చాము, పని కోసమే కదా పెట్టింటారని మంచి మనసు ఉండాలి. కానీ ఇలాంటి చెడ్డ మనసు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అయితే దయచేసి మాకు, మా అమ్మాయికి ఒక, మా చెల్లికి ఒక పని చూపించండి ఫ్రెండ్స్. 4 నెలలు కొత్తగా వచ్చింది, హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, పని పిల్లలు చూస్తుంది, పనంతా చేసుకుంటుంది. కానీ సాల్మియా బ్లాక్ 10 సాల్మియాలు ఎక్కడున్నా పర్లేదు ఫ్రెండ్స్. కోవిడ్ ఇల్లు తనకు తెలియదు ఫ్రెండ్స్, ఏ భాష రాదు. ప్లీజ్ దయచేసి నెంబర్ పెట్టండి. కానీ మేము పని కోసమే పెట్టారని ఆ నెంబర్లు మేము సేవ్ చేసుకొని మేము మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి అంతా అదంతా ఎందుకు ఫ్రెండ్స్? పని ఉంటేనే చెప్పండి, పని లేదంటే మాత్రం నెంబర్లు పెట్టి మేము వాళ్ళ ఫోన్లు చేసి మళ్ళీ అదంతా చాలా బాధాకరమైన విషయమే కదా ఫ్రెండ్స్. ఉంది అంటే చెప్పాలి, కానీ లేని దానికి ఉన్నదానికి నెంబర్లు పెట్టేసి మాట్లాడి మేము చూస్తాంలే, చూసుంటేనే కదా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు పెట్టాలి. మాకు తెలియవు ఇక్కడుంది అక్కడుంది. కొంతమంది అయితే ఇక్కడ రెడీగా ఉండండి, రెడీ అవ్వండి, ఇప్పుడు వచ్చేస్తున్నాం, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాం, మీకు పని చూపిస్తాము. అదంతా ఎందుకు ఫ్రెండ్స్? ఒక మనిషి మంచి మానవత్వం ఉండే మనుషులు ఉండాలి. కానీ ఇప్పుడు కాసేపు అని అబద్ధాలు చెప్పి నెంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్ మాట్లాడాలని సరదా మాత్రం చేయకండి ప్లీజ్. లైకులు కొట్టి కామెంట్లు పెట్టి చాలామంది నెంబర్లు పెట్టారు, కానీ ఆ నెంబర్లు పనికి సంబంధించిన ఒక్క నెంబర్ కూడా లేదు ఫ్రెండ్స్. మామూలుగానే వాళ్ళకు సరదా అనిపించిందో లేకంటే అలా కామెంట్ చేయడము, ఏదన్నా ఒక నెంబర్ పెట్టడము వాళ్ళకి సరదా అనిపించిందో ఏమో ఫ్రెండ్స్. కానీ ఆ నెంబర్లు మీరు పెట్టారు, కానీ ఒక్క నెంబర్ కూడా వీజ్ అవ్వలేదు, కానీ ఒక్క పని కూడా దొరకలేదు ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా పని తెలిసింటే సమయాలో మేము బ్లాక్ 10 ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ మా చెల్లె వచ్చి 4 నెలలు అయింది, ఎవరైనా పని ఉంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కదా. పని ఖచ్చితంగా ఉందంటే కామెంట్ చేయండి, నెంబర్ పెట్టండి, మేము మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. అంతేగాని కామెడీ మాత్రం, జోక్గా మాత్రం తీసుకోవద్దండి ప్లీజ్.